మున్సిపల్ కార్మికుల సమస్యలను దసరాలోగా పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె తప్పదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి సుబ్బారావు ఏ ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం కాకినాడ సిఐటియు కార్యాలయంలో చేపట్టిన జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు వర్క్షాప్ లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా వారు కలిసిన ఏపీ లోకల్ టీవీకి సమావేశ వివరాలను తెలిపారు. అన్ని నగరాల నుంచి సంబంధించి మున్సిపల్ కార్మిక ఎదుర్కొనే సమస్యల కింద ప్రభుత్వం ఏవైతే కార్మిక వర్గానికి కావాల్సిన హక్కులు ఖాళీ రాస్తా ఉందో వాటిని పరిష్కారం కోసం చెప్పి చైతన్య పట్టేదానికి వర్క్షాప్ జరిగి ఏపీ మున్సిపల్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ కార్యాలయం ఫెడరేషన్ ఈ సమస్యను నిర్వహిస్తా ఉన్నాం. ప్రజలు కొన్ని జిల్లాలు ఆ సమస్య పూర్తయింది. అలాగే ఇప్పుడు ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఇవి కూడా పూర్తయిన తర్వాత అన్ని రాష్ట్రాల జిల్లాల్లో కూడా ఈ వర్క్షాప్లు నిర్వహిస్తూ ఉంటాం. ఏంటి ప్రధాన కారణం అంటే పడుతున్నప్పుడు మున్సిపల్ కార్మికులు చేసే పని సమతలు కూడా చేయదు. నరేంద్ర మోడీ గారు సాక్ష్యంతో ఖాళీ నెత్తివేసుకున్నాడు ఇది వీళ్ళు చెప్తుందని చెప్పి చెప్తున్నప్పటి ఆచరణలో మాత్రం కనీసం వీళ్ళు రావాల్సిన హక్కులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా మర్చిపోయి ఆత్మహత్య సంస్థ తీసుకొచ్చి ఆ యొక్క హక్కులన్నీ కూడా భంగం కలిగారు భద్రత లేని పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పులు ఉన్నాయి కన్వెంట్ చేయాలి లేదా సమానం సమానం కావాలి దాన్ని ఇక్కడ అమలు పట్టే దిక్కు లేదు. ఈఎస్ఐపిఎఫ్ అత్యంత కీలకమైన కార్మిక జీతాలను వసూలు చేసి జమ ఇవ్వడం లేదు కొంత ఎక్కడ నేరం కట్టలేదు అవి కూడా జమ అవుతుంది. దానివల్ల ఈఎస్ఐ చెప్తే ఈ డబ్బులు జమ అయ్యేది కాబట్టి మేము వైద్యం చేయమంటే కొన్ని ప్రాణాలే పోయి వస్తుంది. కార్మికులకి రావాల్సినటువంటి ఏ డిమాండ్ సరే పరిష్కారం చేయట్లేదు సరిగా నగరాలు పెరుగుతూ ఉన్నాయి పనిభారం పెరుగుతూ